హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో? మీరంతా బాగుండాలనే కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. అది మన ఛానల్ డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం, ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాతనే సరే మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఇవాల్టి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు శివ, మా ఫ్రెండ్ పేరు సాయి, మాది భద్రాచలం. కానీ ఇంటర్ పూర్తి చేసింది మాత్రం ఖమ్మంలోనే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడే పూర్తి చేయడంతో డిగ్రీ కూడా అక్కడే చదవాలి అనుకున్నాం. మేము బాగా పేద కుటుంబీకులం కావడంతో ప్రైవేట్ హాస్టల్ కాకుండా గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాం. అది 2018. అప్పటికే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి సుమారుగా నెల రోజులైంది. ఇంతలో ప్రతి సంవత్సరంలాగే మా ఊరిలో తిరుణాలు ప్రారంభమవుతుంది. ఎవరు ఎంత దూరంలో ఉన్నా సరే ఆ తిరుణాలకు హాజరవటం మా ఊరి ప్రత్యేకత. మరి మేము చదువుతుంది డిగ్రీ అయినా సరే తిరుణాలకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో చివరి 3 రోజులు తిరుణాలకు హాజరు కావటం జరిగింది. 3 రోజులు పూర్తే 4వ రోజు మా ఊరి నుండి ఖమ్మంలో ఉన్న హాస్టల్కి బయలుదేరాం. మేము అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలు కావస్తుంది. నాతో పాటు ఉన్న సాయితో, సాయి మనం ఇప్పుడు వెళ్ళినా సరే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఏదైనా మూవీ చూసి హాస్టల్కి వెళ్ళిపోదామా అని అన్నా. అందుకు వాడు, రే నీకేమైనా బుర్ర ఉందా? అసలు ఫస్ట్ షో మూవీకి వెళ్తే 9 గంటలకు వదులుతారు. మరి థియేటర్ నుండి మన హాస్టల్కి వెళ్ళాలంటే 1 గంట అవుతుంది. మరి మనం ఉండే హాస్టల్ గేట్ 9:00 క్లోజ్ చేస్తారు, మూవీకి ఎలా వెళ్దాం అని అన్నాడు. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ ఓ పని చేద్దాం, గేట్ క్లోజ్ చేసిన 1 గంట వరకు రాకపోకలు జరుగుతూనే ఉంటాయి, అలాగే సెక్యూరిటీ కూడా మనకు అనుకూలంగానే ఉంటారు కదా. 9:30 మన హాస్టల్కు వెళ్ళిపోదాం. అంటే మూవీ ఇంకా 1 గంట మిగిలి ఉండగానే మనం వెళ్దాం. సరిగ్గా అక్కడికి వెళ్ళేసరికి 9:30 అవుతుంది. ఏదో ఒకళ్ళ సెక్యూరిటీని మేనేజ్ చేసుకుందాం సరేనా అంటూ అర్థమయ్యే రీతిలో చెప్పగా, అలా అయితే ఓకేరా వెళ్దాం పద అని వాడు కూడా ఓకే అన్నాడు. ఇద్దరం కలిసి థియేటర్కి చేరుకున్నాం. ఇంకో 1 గంట సమయం మిగిలింది. అది కొత్త పిక్చర్ కావటంతో బాగా రష్గా ఉంది. ఒకరికి ఒకరు సహాయంగా ఉంటామని ఇద్దరం బుకింగ్లో నిల్చున్నాం. 6:20 బుకింగ్ తెరిచి టికెట్లు ఇవ్వటం. మేమిద్దరం టికెట్లు తీసుకుని హాల్లోకి ప్రవేశించడం జరిగింది. సరిగ్గా అప్పుడే వాళ్ళమ్మగారు కాల్ చేస్తున్నారు, కానీ వాడు లిఫ్ట్ చేయటం లేదు. సాయి మాట్లాడరా, ఎవరో ఫోన్ చేస్తున్నారు కదా అని అనగా, రే ఇప్పుడు మొబైల్లో 7% మాత్రమే ఛార్జింగ్ ఉంది, పైగా కాల్ చేస్తుంది అమ్మ, ఆమె ఏం మాట్లాడుతుంది, హాస్టల్కి చేరుకున్నావా లేదా అన్న మాట తప్ప ఇంకేం మాట్లాడదుగా, 1 నిమిషం మాట్లాడితే చాలు ఉన్న ఛార్జింగ్ అంతా ఎగిరిపోతుంది, అందుకేనా కాల్ లిఫ్ట్ చేయటం లేదు అని అన్నాడు సాయి. సరే అంటూ ఇద్దరు కూర్చొని సినిమా చూస్తున్నాం. సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంటర్వెల్ వరకు చూస్తూ గడిపేశాం. కానీ అప్పుడే అసలైన కథ ఉంది. మరి 1 గంట ముందే వెళ్ళిపోవాలి అనుకున్నాం కదా, ఇప్పుడెలా? రే మూవీ చూడటానికి చాలా బాగుంది, మధ్యలో వెళ్ళిపోతే నాకు అసలు బుర్ర పనిచేయదు అని అన్నాడు సాయి. ఎలారా, 9:30 దాటిందంటే సెక్యూరిటీ కూడా అక్కడ ఉండడం, ఏం చేద్దాం అని చెప్పా. అవన్నీ మర్చిపో, తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం సరేనా అని అనుకుంటూ ఇద్దరం లాస్ట్ వరకు కూడా మూవీ చూడాలనుకున్నాం. ఈలోగా సాయి వాళ్ళమ్మ మళ్ళీ కాల్ చేస్తుంది. రే ఒకసారి సమాధానం చెప్పు, తర్వాత కాల్ కట్ చేయరా, పాపం ఎంత భయపడుతుందో ఏంటో అని చెప్పాను. కానీ అప్పటికే ఇంకా 5 పాయింట్స్ మాత్రమే మిగిలింది. హరి ఏదైనా అవసరం వస్తే అసలు మాట్లాడడానికి కూడా వీలుండదురా, ఇప్పుడు మాట్లాడాను అంటే అది కూడా అయిపోతుంది, తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్నాక మాట్లాడచ్చు, సరే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాను అంటూ స్విచ్ ఆఫ్ చేశాడు సాగి. మూవీ కూడా పూర్తయింది. థియేటర్ నుండి బయటికి చేరుకునేసరికి సరిగ్గా 9:00 అయింది. ఇక ఆ సమయంలో ఆ మార్గానికి వాహనాలంటూ ఏమీ పోవు.
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మేం పరుగు పరుగుట హాస్టల్ వైపుగా వెళ్తున్నాం. ఎంత వేగంగా పరిగెత్తినా సరే మేము అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 10 కావస్తుంది. ఆ హాస్టల్ అప్పటికే క్లోజ్ చేసి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేశారు. వెళ్ళి గేట్ తెరవమని సెక్యూరిటీ చెప్పగా సమయం అయిపోయింది, ఇంకా గేట్ తెరవటం కుదరదు అని అన్నాడు. అన్నా, మేము రావటానికి బస్సు లేట్ అయింది, అందుకే రాలేకపోయాం. ప్లీజ్ అన్నా, మాకోసం ఒక్కరోజు తెరవండి అంటూ ఎన్నో విధాలుగా అభ్యర్థించాం. కానీ సెక్యూరిటీ వినిపించుకోలేదు. ఇక ముందు ఎప్పుడు ఇలా చెయ్యం, పైగా ఈ టైంలో మీరు గేట్ తెరవకపోతే మేమెక్కడని పడుకుంటా? ఈ హాస్టల్కు దగ్గరగా ఎవరు ఉండరు కదా, ఆ విషయం మీకు కూడా తెలుసు. ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారి అర్థం చేసుకోండి అంటూ శతవిధాలుగా వేడుకున్నాం. కానీ సెక్యూరిటీ మమ్మల్ని బ్రతిమాలి, మీరేమనుకోవద్దు, ఈ ఒక్కసారి నేను గేట్ తెరిచానంటే హాస్టల్ యజమాన్యం నన్ను జాబ్ నుండి తీసేస్తారు. మీరెక్కడికైనా వెళ్ళి ఈ రాత్రి వరకు తలదాచుకుని ఉదయాన్నే రండి అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. ఇక మా ఇద్దరికి ఏమీ అర్థం కాలేదు. ఏం చేయాలో కూడా తెలియని స్థితి. ఉన్న ఇద్దరం అక్కడే ఓ బండపై కూర్చుంటాం. అప్పటికి సమయం 10:30. ఏం చేయాలో ఇంకా అర్థం కావట్లేదు. నేను సాయితో, సాగి ఎలారా, ఈ రాత్రి ఎక్కడ గడపాలి, నువ్వే చెప్పు అని దీనంగా అడిగాను. వాడు కూడా చాలాసేపు ఆలోచించాక, రే, ఒకే ఒక ఉపాయం ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇంకో గంట నడిచెళ్ళాలి అంటూ ఏదో చెప్పబోతే, ఏంట్రా అది, చెప్పు అని అడిగాను. మా కృష్ణమామయ్య ఇక్కడే ఉన్నారు, నీకు కూడా తెలుసు కదా అని అనగానే, అవును తెలుసు కానీ చాలా దూరం కదా, అక్కడికి వెళ్దామంటావు మరి. అవునరా, అంతకన్నా మనమేం చేయగలం, ఇక్కడే రాత్రంతా ఉంటే దోమలు కుట్టి చంపేస్తాయి, ఇంకా ఆలోచించడం ఎందుకు అని వాడు చెప్పగానే ఇక మా ఇద్దరి ప్రయాణం అదే సమయానికి అక్కడి నుండి మొదలైంది. సుమారుగా 40 నిమిషాలు నడిస్తే కానీ అక్కడికి చేరుకోలేం. పరుగు పరుగున మేము వాళ్ళ మామయ్య వద్దకు వెళ్ళిపోతున్నాం. అది సిటీకి కొంత దూరంలో ఉన్న ఒక వీధి. కానీ ఆ వీధికి మధ్య మధ్యలో అక్కడక్కడ మాత్రమే ఇల్లు ఉంటాయి. పైగా మధ్యలో ఓ 2 శ్మశానాలు, చిన్న చిన్న మామిడి తోటలు మరియు పండించుకునే పంట పొలాలు కూడా ఉంటాయి. వాటి మధ్య నుండి అంత రాత్రివేళ నడుచుకుంటూ వెళ్తుంటే అంతా కారు చీకటి కమ్ముకుని ఉండటంతో కాస్త భయంగా అనిపించింది. కానీ ఒకరం కాదు, ఇద్దరం ఉండటంతో ధైర్యంగా నడిచి వెళ్తున్నాం. సరిగ్గా ఆ వీధి మధ్యలోకి చేరుకునేసరికి కుక్కలు వెంటపడటం మొదలుపెట్టాయి. ఇక వాటి నుండి తప్పించుకోవాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వీధి చివరగా చెట్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ మామయ్య ఇంటి వద్దకు చేరుకున్నాం. అక్కడ అన్నీ చూడబోతే సుమారుగా 10 ఇళ్ళ వరకు మాత్రమే ఉన్నాయి. ఇక వాళ్ళ మామయ్య విషయానికి వస్తే, భార్యాపిల్లలు తన ఊళ్ళోనే విడిచిపెట్టి అదే ఊళ్ళో ఓ హోటల్లో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళ మామయ్య ఇంటికి అప్పుడే చేరుకున్నాం. అప్పటికి బాగా రాత్రి కావటంతో వీధంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎవరి ఇళ్లలో వారు హాయిగా నిద్రపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంతటికి ఒకే ఒక స్ట్రీట్ లైన్ ఉండేది, అది కూడా అటువైపుగా తిరిగి ఉండటంతో మామయ్య వాళ్ళ ఇల్లు చీకట్లో కలిసిపోయినట్టుంది. అది ఒక చిన్న ఇల్లు. మేం చేరుకోగానే సాయి డోర్ దగ్గరికి చేరుకుని ఇంటి డోర్ తడుతూ, మామయ్య డోర్ తీస్తారా అని పిలిచాడు. కానీ పలకటం లేదు. మామయ్య, నేను సాయిది, ఒకసారి డోర్ తీయండి అంటూ మరింత గట్టిగా కొట్టేసరికి ఇంట్లో నుండి వాళ్ళ మామయ్య, ఎవరిది అని పిలిచాడు. నేను మామయ్య, సాయిని అని వీడు చెప్పగానే, సాయి ఈ టైంలో వచ్చావేంట్రా అంటూ మాట్లాడుతూ వెంటనే వచ్చి డోర్ తీసి, ఏమైందిరా ఇంత రాత్రివేళ వచ్చావేంటి అంటూ నన్ను చూసి అతను ఎవరని అడిగాడు. వీడు నా క్లాస్మేట్ మామయ్య, ఇద్దరం కలిసి హాస్టల్లో చదువుకుంటున్నాం. మా ఊరు నుండి ఈరోజు హాస్టల్కి వచ్చాం. సినిమా చూడాలి అన్న ఆశతో మూవీకి వెళ్ళాం. తర్వాత హాస్టల్కి వెళ్ళి చూస్తే గేట్ క్లోజ్ చేశారు, ఏం చేయాలో తెలియలేదు, ఇక్కడికి వచ్చేసాం అని చెప్పాడు సాగి. సరే కానీ మీరేమైనా తిన్నారా అని అడిగాడు వాళ్ళ మామయ్య. లేదు మామయ్య, ఏమీ తినలేదు అని చెప్పగానే, సరే అక్కడ ఉన్న కరెంట్ కుక్కర్లో రైస్ ఉంటుంది చూడు అని అన్నాడు. వాడు వెళ్ళి కుక్కర్ ఓపెన్ చేశాడు. అది కాస్త వాసన వస్తుంది కానీ ఆకలిగా ఉంది కదా, ఏదైనా తినేద్దాం అనుకున్నాడు సాయి.
ఆ బాక్స్లో కర్రీ కూడా ఉంటుంది, ఇలా తీసుకురా అని చెప్పాడు వారి మామయ్య. వెళ్ళి ఓపెన్ చేయగా కూర కూడా మరింత స్మెల్ వస్తుంది. మామయ్య, బాగా వాసన వస్తున్నాయి అని అన్నాడు. అవునా, సరే అయితే అది పక్కన పెట్టు, ఈ పక్కనే దాబా ఉంటుంది, నేను కొద్ది నిమిషాల్లో వచ్చేస్తాను, మీకు తినటానికి ఏమైనా తీసుకొస్తా, అలా కూర్చోండి అని చెప్పాడు వాళ్ళ మామయ్య. సరే మామయ్య అని సాయి చెప్పగా తీసుకొని వాళ్ళ మామయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుమారుగా 2 గంటల పాటు పరుగున నడక నడవడంతో మా ఇద్దరి శరీరాలు బాగా అలసిపోయాయి. కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇంట్లో గోడ కానుకొని కూర్చున్నాం. ఇక అప్పుడే సాయి మొబైల్ ఓపెన్ చేసి చూడగా ఇంకా 3 పాయింట్స్ ఛార్జింగ్ ఉంటాయి. అప్పుడే వాళ్ళమ్మ కాల్ చేద్దాం అనుకున్నాడు, కానీ అప్పటికే నిద్రపోతారు, వాళ్ళనెందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేయటం అంటూ వాళ్ళ మామయ్య ఛార్జర్ తీసి మొబైల్కు ఛార్జింగ్ పెట్టేశాడు. ఇద్దరం పక్క పక్కనే గోడ కానుకొని కూర్చున్నాం. అంతా నిశ్శబ్దం, జనసంచారం లేని వీధి అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. మా ఊపిరి కూడా మాకే వినిపించలే ఉంది. ఒకరితో ఒకరు అలా మాట్లాడుకుంటూ వాళ్ళ మామయ్య కోసం ఎదురు చూస్తూనే ఇంకా నిద్రపోకుండా కూర్చునే ఓపిక లేక, సరే వస్తే మామయ్య నిద్రలేపుతాడు కదా, ఇక అలా అని అనుకుని ఒకరికి తెలియకుండా ఒకరు మెల్లగా నిద్రపోయాం. సమయం ఎంతైందో కూడా తెలీదు. ఇద్దరి శరీరాలు బాగా బడలికతో గాఢ నిద్రలో మునిగిపోయాయి. చల్లని సమయాన హాయిగా నిద్రపోతుంటే నా పక్కనే నిద్రపోతున్న సాయి యొక్క ఊపిరి కాస్త భారంగా తీస్తూ, నన్ను వదిలిపెట్టు మామయ్య, నేను బాధను భరించలేకపోతున్నా అని దీనంగా మాట్లాడటం నాకు పదే పదే వినిపిస్తుంది. కానీ నిద్రపోతూ ఉండటంతో వాడెందుకలా అనుకుంటున్నాడు అన్న విషయం తెలుసుకోలేకపోయా. కానీ అదే మాట ఇంకా వినిపిస్తూ ఉండటంతో నిద్రపోతూనే ఒకవైపు మెల్లగా అరమోట్పు కన్నులు తెరిచి వాడి వైపు తిరిగి చూసా. బెడ్లైట్ వెలుగులో వాడి వంక చూస్తే వాళ్ళ మామయ్య వాడి గుండెలపై కూర్చొని ఒక చిన్న కత్తి చేత్తో పట్టుకుని వాడి గుండెపై పొడుస్తూ వాడి శరీరం నుండి కారుతున్న రక్తాన్ని దోసలతో పట్టి తాగుతున్నాడు. అంతే, ఆ దృశ్యం చూసేసరికి నా గుండె భారమైపోయింది, ఊపిరి తీయటం కూడా కష్టమైంది. ఇంకా తెరుపు మరుపు నిద్రలో ఉండడం వాడి వంక చూస్తూ అతని గుండెలపై కూర్చుని ఉన్నవాళ్ళ మామయ్యతో, పాపం ఎందుకంటే అలా పొడి చంపేస్తున్నారు, ఈ రాత్రి మాకు దారి తొరక్క మీ దగ్గరకు వచ్చాం, వచ్చినంత మాత్రాన అలా పొడి చంపేస్తారా, అయినా అంతలా పొడిస్తూ వాడు చనిపోతాడు కదా, వాడిని వదిలేయండి, కావాలంటే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అంటూ వాళ్ళ మామయ్యతో నేను చెప్తుంటే, ఏట్రా ఇక్కడ నుండి వెళ్ళిపోతావా, ఎలా వెళ్తారు, వెళ్ళి చూద్దాం అంటూ వాడి గుండెలపై కూర్చొని ఉన్న మామయ్య వెంటనే నా గుండెలపై ఎక్కి కూర్చుని వాడిలాగే నన్ను పొడుస్తుంటే నేను కూడా వాడిలానే బ్రతిమాలుతున్నాను. ఇక పదే పదే నేనెలా మాట్లాడుతుంటే నా పక్కనే నిద్రపోతున్న సాయికి మెలకు వచ్చింది. నేనేడుస్తూ, నన్నేం చేయొద్దు, నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉంటే, కానీ వాళ్ళ మామయ్య మాత్రం నన్ను అస్సలు వదిలిపెట్టకుండా అతని చేతిలో ఉన్న కత్తితో నా గుండెను కోస్తూ గుండె నుండి చిమ్ముతున్న రక్తాన్ని నాలుకతో నాకుతో చేతులు కంటుకుని ఉన్న రక్తాన్ని ముఖమంతా రాసుకుని రక్తంతో కూడిన ముఖాన్ని వాడి ముఖానికి దగ్గరగా పోలిచి, వాడినే కాదు నిన్ను కూడా చంపుతాను అంటూ నాతో పాటు సాయిని కూడా బెదిరిస్తున్నాడు. ఒకవైపు నాకు, ఇంకోవైపు వాడికి మా ఇద్దరు గుండెలపై వాళ్ళ మామయ్య కూర్చుని కత్తితో పొడుస్తూ పచ్చి నెత్తురు తాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక నేను వాడిని చూస్తూ బాధపడుతుంటే వాడు కూడా నన్ను చూస్తూ బాధపడుతూ ఇద్దరం ఒకేసారి వాళ్ళ మామయ్యను బ్రతిమాలుకుంటున్నా వదిలిపెట్టమని, కానీ తాను మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూస్తున్న మేము మాకు తెలియకుండానే గట్టిగా అరుస్తున్నాం. మా ఇద్దరి అరుపులు గొంతు దాటి బయటకు రాలేదు. మరొకవైపు ఇద్దరి శరీరాలు భయంతో ముచ్చెమటలు పెట్టేశాయి. గుండె చప్పుడు పెరిగిపోతుంటే ఇద్దరిని మరింత కృంగదీస్తుంది. ఇక ఆ దృశ్యం చూస్తూ మరింత హడలిపోతూ వణుకుతున్న శరీరాలు అదుపు చేసుకోవాలని ఎంతగానో అనుకుంటాం, కానీ అది మా వల్ల కాలేదు. మరింతగా గుండెపై గాట్లు పెడతాం. చివరికి మా ఇద్దరు ప్రాణాలు తీసి ఒకే చోటు పడి ఉన్న మా ఇద్దరిని లాక్కుంటూ వెళ్లారని మా 2 కాళ్ళు పట్టుకుని ఇంటి నుండి బయటకు లాక్కుపోతుంటే భయంతో మేమిద్దరం అరుస్తున్నాం. అసలు అక్కడ ఏం జరుగుతుందో మా ఇద్దరికి ఏమీ అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా అనిపిస్తుంది.
కానీ భయంగా ఉంది. ఇక మేమిద్దరం అరుస్తుంటే అంతవరకు వినిపించినటువంటి మా గొంతులు అప్పుడే మాకు వినిపించడం మొదలైంది. ఒకరి అరుపు ఒకరికి వినిపిస్తుంది. సరిగ్గా అప్పుడే వణికిపోతూ ఒకవైపు ఏడుస్తూ ఒకేసారి మేల్కొని చూసాం. నన్ను చూసి వాడు, వాడిని చూసి నేను భయపడతాం. రే, నువ్వు బ్రతికే ఉన్నావా? అంటే నువ్వు కూడా బ్రతికే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా అంటూ ప్రశ్నించుకుంటున్నా. లేదు, నాకేం కాలేదు అని అంటూనే ఇద్దరి శరీరాలు పరికించి చూస్తే నార్మల్గానే ఉన్నాయి. మరి మీ మామయ్యని చంపుతున్నట్టుగా నాకు కనిపించింది అని నేను చెప్పగా, రే నాకు కూడా అలానే కనిపించింది అంటూ వాడు నాకు చెప్తూ, అసలు ఎందుకలా జరిగింది? అక్కడ చూస్తే మామయ్య మాత్రం ఎక్కడే కనిపించట్లేదు. అంటే ఇంకా రాలేదా అని అడటంతో, ఏమోరా నాకు తెలియకుండా నేను నిద్రపోయాను, చూస్తే నేను చంపుతున్నట్టుగా కనిపించింది, అంతకుమించి నాకేం తెలీదు అని అన్నాడు. అచ్చా నాలానే వాడు కూడా చెప్పాడు. ఇక మా ఇద్దరి శరీరాలు చెమటను బట్టి వాసన కొడుతుంది. పక్కనే ఉన్న టవల్ తీసి ఒకేసారి తుడుచుకున్నాం. ఇంకా పడుకుని లేవలేని స్థితిలో ఉన్న భీమం మామయ్య గురించి చూస్తే తనింకా రాలేదని అర్థమైంది. అయితే ఎంత సమయం గడిచిందో కూడా మాకు తెలీదు, కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇంకా తాను మేము తినటానికి ఏం తీసుకొస్తారులే అనుకుంటా. అయితే కాస్తంత దూరంలో పడుకుని ఉన్న భీమో భయంకరమైన దృశ్యాన్ని కళ్ళలో చూసేసరికి ఇద్దరం దగ్గరగా చేరుకుని భోజనం అన్న విషయాన్ని మర్చిపోయి ఏదైనా ఉంటే తెల్లవారు చూసుకుందాం అంటూ భయం వేస్తున్న కారణంగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని నిద్రపోయాం. కాసేపట్లోనే మళ్ళీ నిద్రపోతున్నాం. సమయం ఎంతవుతుందో కూడా తెలీదు. ఎవరో చిన్నగా మొలుగుతున్న శబ్దం ఇంటి కిచెన్ నుండి వినిపిస్తుంది. నాకు తెలియకుండా వాడు, వాడికి తెలియకుండా నేను ఆ శబ్దాన్ని గమనిస్తున్నాం. ఒకరితో ఒకరు చెప్పుకుంటే మళ్ళీ భయపడే అవకాశం ఉందని గట్టిగా పట్టుకుని నిద్రపోతున్నాం. ఇంకా ఆ మూలుగు మరింత ఎక్కువగా అనిపించింది. అంతేకాదు, ఆ సన్నని గొంతు నుండి ఏడుపు మొదలైంది. ఇక ఆ శబ్దం వినగానే ఇద్దరం మేల్కొన్నాం. కానీ నేను మెలకుగా ఉన్నట్టు వాడికి తెలీదు, వాడు మెలకుగా ఉన్నట్టు నాకు తెలీదు. ఇద్దరం ఒకే స్థితిలో ఉన్నాం. మరింతగా భయపడి ఒకరిని ఒకరం మరింత గట్టిగా పట్టుకుని ఉన్నాం. ఆ ఏడుపు అలా వినిపిస్తూ రాను రాను ఎక్కువైంది. అంతే, అప్పటికే భయపడుతూ ఉన్న మా గుండెలు చిల్లులు పడుతున్నాయి. ఒకవైపు ఇద్దరి శరీరాలు భయంతో వణికిపోతూ ఎంత ధైర్యం తెచ్చుకోవాలన్నా సరే ధైర్యం చాలక ఒకరిని ఒకరు నిద్రలేపుదామన్న ఆలోచనతో ఒకరి వీపున ఒకరు మెల్లగా తడుతూ, రే నీకేమైనా శబ్దం వినిపిస్తుందా అని అడిగాను. అందుకు సాగి, నాకు వినిపిస్తుందిరా, మరది ఏమై ఉంటుంది అని అడగ, ఎవరు ఏడుస్తున్న శబ్దం, అంతేకాదు మధ్య మధ్యలో మూలుగుతున్నట్టు కూడా వినిపిస్తుంది, అది మనుషర్పం అని వాడు నాతో చెప్పగా, అవునరా నేను కూడా అదే అనుకుంటున్నా. మరి కిచెన్లో నుండి ఆ శబ్దం రావటం ఏంటే, అసలు ఆ గదిలో ఎవరు ఉంటారు, పోనీ లేచి చూద్దామా అని అనగా, సరేరా నువ్వే మెల్లగా వెళ్ళి చూడు అని వాడు నాతో చెప్పాడు. రే నాకు భయంగా ఉంది, రా ప్లీజ్ రా, నువ్వు కూడా నాతో పాటురా, ఇద్దరం వెళ్ళి చూద్దాం రారా అని పిలువుగా ఒకరికి ఒకరిని ధైర్యం చెప్పుకొని అక్కడి నుండి లేచి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ కిచెన్ రూమ్ యొక్క డోర్ దగ్గరికి వెళ్ళి చూసాం. మెల్లగా డోర్ ఓపెన్ చేసి చీకటిగా ఉన్న కిచెన్లో అడుగు పెట్టాం. ఇద్దరూ ఒకరు చేయి ఒకరు పట్టుకుని రెండడుగులు ముందుకు వేసి అక్కడే ఆగిపోయాం. ఇంట్లో వెలుగుతున్న చిన్నపాటి బెడ్లైట్ వెలుగులో కిచెన్ రూమ్ తెరిచేసరికి మరింత వెలుగు అక్కడికి ప్రసరించింది. ఇక అక్కడ ఉన్న దృశ్యం చూసి మేం కంగు తిన్నాం. అక్కడ మూలుగుతూ చిన్నగా ఏడుస్తుంది ఎవరో కాదు, సాయి వాళ్ళ మామయ్య. అతను అదే గదిలో ఓ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే సాయి వెనక్కి వచ్చి ఇంట్లో ట్యూబ్లైట్ ఆన్ చేయగా మరింత వెలుగుతో ఆ గది నిండిద్ది. రక్తపు మడుగులో పడి ఉన్న వాళ్ళ మామయ్య శరీరం అంతా నుజ్జు నుజ్జుగా కనిపించింది. తల రెండు భాగాలుగా చీలి కాళ్ళు చేతులు విరిచేసినట్టుగా పక్కకు పడుంటాయి. అతని శరీరంపై దుస్తులన్నీ నేలకు అంటుకుని ఉంటాయి. రెండు ముక్కలుగా క్షుద్రమై ఉన్నటువంటి అతని తలనుంటే మెదడు బయటకు పడి భయంకరంగా కనిపించింది. ఇక మమ్మల్ని చూడగానే, నా నెల అయినా కాపాడంతే, నాకింకా బ్రతకాలనుంటే, నా పెళ్ళం బిడ్డలు చూడాలనుంటే, సాయి నా నెల అయినా కాపాడు అని వాడిని వేడుకుంటూ అలానే మాట్లాడుతున్నాడు. ఇక ఆ భయంకరమైన దృశ్యం చూస్తున్న మాకు
ఒకరి ముఖాలు ఒకరు చూసి హడలిపోయాం. అక్కడికక్కడే కుప్ప కూలిపోయాం. ఎవ్వరికీ చలనం లేదో, కనీసం శ్వాస కూడా ఆడటం లేదో. విగత జీవుల్లో పడి ఉన్న మమ్మల్ని ఎవరు వచ్చి నిద్రలేపుతున్నారో. ఇంకా షాక్లో ఉన్నటువంటి మేము అప్పటికే లేవకపోయేసరికి ఇంకో వ్యక్తి కూడా ఆమెకు చేత కలిసి నా పక్కనే పడి ఉన్న సాయం చూసి, ఎప్పుడొచ్చావు, ఎంత పిలిచినా లేవటం లేదేంటి, ఇప్పటికే ఉదయం 8 అవుతుంది, అయినా మీ మామయ్య ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతుంది. ఇక ఆ పిలుపుతో ఒక్కొక్కరం మెల్లగా శరీరాన్ని స్వాధీనం చేసుకుని స్పృహలోకి వస్తున్నాం. ఇద్దరం ఒకేసారి మేల్కొని రాత్రి రక్తపు మడుగులో పడి ఉన్న వాళ్ళ మామయ్య కోసం చూస్తుంటే, ఇతనెవరు, అయినా ఎవరి కోసం చూస్తున్నాం అని అడిగింది ఆమె. ఆమె సాయికి బాగా పరిచయం కావడంతో, ఆంటీ ఇక్కడ మా మామయ్య ఉండాలి కదా, తను రాత్రి ఇక్కడే పడిపోయి ఉన్నట్టుగా కనిపించారు, ఒళ్ళంతా రక్తం, మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళారా, ఏంటంటే చెప్పండి, అంటే మా మామయ్యకి ఏమైంది, అతన్ని ఏం చేశారు, అతను ఒళ్ళంతా రక్తం అని ఏదేదో మాట్లాడుతుంటే, ఏంటి సార్ నువ్వు మాట్లాడేది, మీ మామయ్య క్యాంప్కి వెళ్ళి 3 రోజులు అవుతుంది, అలాగే ఈ ఇంటి డోర్కి తాళం కూడా సరిగ్గా పనిచేయదు, అందుకే నేను ఇప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటున్నాను, రాత్రి 10 వరకు మెలకుగానే ఉన్నారు, అప్పటికి మీరు రాలేదు, మీరు ఎప్పుడు వచ్చారని అంటూ అడగబోతుంటే మేము అక్కడికి చేరుకునే సమయం ఆమెతో చెప్పాం. ఏంటి మీ మామయ్య వచ్చారా, వస్తానని నిద్రలేపుతారు కదా, ఏంటో ఇదంతా మాయలే ఉంది, సరే లేచి ముఖం కడుక్కోండి, టీ పెడతాను అంటూ ఆంటీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అయోమయంగా ఉన్నాం, అదే నీరసంగా ఉన్నాం. ఇక మేమిద్దరం ఆ ఇంట్లోకి చేరుకుని గోడకు అనుకుని కూర్చున్నాం. ఛార్జింగ్ పెట్టిన మొబైల్ తీసి స్విచ్ ఆన్ చేశాడు సాయి. అంతే, తను అలా మొబైల్ ఆన్ చేశాడో లేదో వరుసగా చాలా మిస్డ్ కాల్స్ కనిపిస్తున్నాయి. ఇక ఆ మిస్డ్ కాల్స్ అన్నీ వాళ్ళ అమ్మగారు చేసినవి, మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకలా అని వెంటనే సాయి వాళ్ళ అమ్మకు కాల్ చేశాడు. వాళ్ళమ్మ తిట్టరాని తిట్లు తిడుతో కోపంగా అరుస్తో, అసలు మనిషి మీద ఎన్నిసార్లు కాల్ చేసినా కనీసం లిఫ్ట్ చేయవు, ఏం జరిగింది, ఎందుకలా చేస్తున్నారు అన్న జ్ఞానం కూడా లేదు నీకు అంటూ అలా విపరీతంగా తిడుతూ ఉంటే, ఏమైందమ్మా, అసలు ఎందుకలా తిడుతున్నావు, విషయం చెప్పు అని అడిగాడు. అంతే, వాళ్ళమ్మ బోరుని గెడుస్తూ, మీ మామయ్య నిన్న సాయంత్రం రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు, ఇంకొన్ని గంటల్లో మీ మామయ్య బాడీ కూడా ఇంటికి వస్తుంది, నువ్వు వెంటనే మామయ్య వాళ్ళు ఊరికిరా అని చెప్పి కాల్ కట్ చేసింది వాళ్ళమ్మ. ఆ మాట వినేసరికి సాయి అక్కడే కోల్పడిపోయాడు. అక్కడ వాళ్ళకు కూడా ఆ విషయం తెలిసింది. వెంటనే మేమంతా కలిసి సాయి ముఖాన్ని గడిగి ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బస్సులో వాళ్ళ మామయ్య ఊరికి వెళ్ళిపోయాం. అప్పటికే అతని మృతదేహం ఇంటికి చేరుకుంది. అతని దేహానికి చుట్టూ ఉన్న గుడ్డను విప్పు వదిలేశారు. ఆ శవాన్ని చూస్తుంటే రాత్రి మా కిచెన్లో ఎలా అయితే కనిపించిందో అలానే ఉంది. ఆ దృశ్యం చూసిన మాకు కళ్ళు పచ్చబడ్డాయి. ఇలాంటి సంఘటన మాకు రాత్రి ఎదురు కావటమా, ఏంటి చిత్రం, ఇలా కూడా జరుగుతుందా అనుకున్నా. అంటే చనిపోయిన వాళ్ళ మామయ్య రాత్రి మాకలా కనిపించాడా, ఇంకా బ్రతికే ఉన్న మనిషిలా ఎలా కనిపించాడు, అప్పటికే చనిపోయి 6 కాలం అయింది, అలాంటి వ్యక్తి నిద్రపోతూ మేల్కొని ఇంట్లోంచి మాకు ఎదురు రావటం, డోర్ తీయటం, భోజనం చేశారా అని అడగటం, ఇదంతా కళ లేక నిజమా అనిపించింది. అయితే ఏది ఏమైనా సరే ఇది మా లైఫ్లో జరిగినటువంటి ఓ భయంకరమైనటువంటి సంఘటన అని వారు మనతో ఈ స్టోరీని షేర్ చేసుకున్నారు. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరుగుంటే వాటిని స్క్రీన్పై కనిపిస్తున్న మన ఫోన్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి మనతో పాటు షేర్ చేసుకోండి. ఇంకొక విషయం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.